రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించి పండించిన పంటలన్నీ ఏలేరు వరద ఎత్తుకుపోయిందని రైతులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఏలేరు పరివాహక ప్రాంతాల్లో రైతుల గోడు వింటే గుండె తరుక్కుపోతుంది. ఏలేరు రైతుకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. నిన్నగాక మొన్న వచ్చిన వర్షాలతో కొద్దో గొప్పో మిగిలిన పంటలు కూడా తాజా వరదలతో కొట్టుకుపోయాయి. ఏలేరు వరద ముంపు నుండి బయటపడుతున్న పంట పొలాలలో ఇసుక మేటలు వేయడంతో రైతు తీవ్ర వేదనకు గురవుతున్నాడు. పంట నష్టపరిహారంగా హెక్టారుకు 25,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇసుక మేటలు తొలగింపు మాత్రం తమ వల్ల కాదని, అది కూడా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. నా పేరు తిరుమూర్తులండి, మాది రాపత్తి, పిడవర మండలం. ఈ ఏలేరు కాలం వదలటం వల్ల ఈ చుట్టుపక్కల పొలాలని కూడా గండి వేసేయండి. అలాగే గండి అత్త వల్ల ఇక్కడ నుంచి హైవే దాకా వాటర్ కూడా వెళ్ళిపోయిందండి. అక్కడ కూడా నీరు లాగడానికి 4 రోజులు పట్టింది. అలాగే ఈ చుట్టుపక్కల ఒక 20 ఎకరాల దాకా ఇసుక మేటలు వేసిందండి. ఇసుక మేటలు తీయించి అదే అధికారులు ఇసుక మేటలు తీయించి ఆ గండి కట్టించి, అలాగే ఇసుక మేటలు తీసుకోవాలంటే రైతులు తీసుకోలేరండి. తీసుకోవాలంటే బోల్ ఖర్చు అవుతుందండి. అది జేసీబీలు పెట్టి తాటలు పెట్టి తోలించాలండి. అదే విధంగా గవర్నమెంట్ వారు కూడా దీన్ని చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 10,000 ఇస్తున్నారంటున్నారు. 10,000 ఇస్తే అంటే ఎవరికి సరిపోవండి. అవి రైతులు కూడా ఒక 20,000-25,000 రూపాయల పెట్టుబడి పెట్టున్నారండి ఎకరానికి. దాన్ని మరి గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకుని చుట్టుపక్కల ఉన్న రైతులను అందరినీ కూడా ఆదుకోవాలని కోరుతున్నామండి. ఈ గండి ముందుగా మెయిన్ ఏంటంటే ఆ గండి కట్టాలండి. ఎక్కడో విజయవాడలో పడిపోయిందని, విజయవాడలో కాదండి, ఇక్కడ రాపత్రిలోనే గొరికెన్ కాలం దగ్గర పడిపోయిందండి. ఈ గండి కట్టకపోతే ఇలా అయ్యే దాకా ఎప్పుడైనా వారే వాటర్ పడుతుంది. ఇప్పుడు కూడా వాటర్ వదిలేరు, ఇంకా అప్పుడే వాటర్ కూడా అక్కడ ఎక్కిస్తుందండి. అదండి మెయిన్గా. ఏలేరు రిజర్వాయర్ నుండి గొర్రెకండి కాలువకు నీరు ఉధృతంగా వస్తూ రాపర్తి గ్రామ సమీపంలో ఒక్కసారిగా గండి పడడంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. జాతీయ రహదారిపై నీరు ప్రవహించింది. గొర్రెకండి కాలువ గట్టు పక్కనే ఉన్న గుడి కూడా నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. నేలారెడ్డి నా పేరు, రాపర్తి. ఈ గండి పడిపోయేటప్పుడు మేము అక్కడ ఉన్నామండి. గండి పడిపోయేటప్పుడు 3 కుర్రోళ్ళు ఆసలకి వెళ్ళారు, 3 ఈతలు ఉన్నాం. గభీరం మరొకసారి కొదబడిపోయింది. 9 బావుకి ఈ గండి పడ్డది. గండి పడ 9 బావుకి సాయంకాలం 6 అవతలకి గండి శుభ్ర పడిపోయిందండి ఇక్కడికి. అది జరిగింది సన్నివేశం అండి. రోడ్డు మీద 3 అడుగులు పైన, రోడ్డు మీద 3 అడుగులు వెళ్ళిందండి నీరు. కింద నుంచి అయితే మనం చెప్పలేం కదండి. మరి గురికండి అండి, నష్టం 5-6 వేలు ఉంటుందండి మొత్తం మీద చూసుకోవాలంటే. మేట పెట్టదు 40 ఎకరాలు ఉంటుంది మొత్తం. రైతులు పోయిన వాళ్ళతో ఒక 6 వేలు ఉంటుందండి. రైతులు పోయిన వాళ్ళతో 6 వేలు అండి. మట్టి ఎలా చేయాలంటే ఇంకా రైతు కర్మ అండి. తర్వాత మట్టి ఇంకా రైతు ఇవ్వాలంటే ఇంకా ఎలాగో పెట్టి ఏవి పెట్టి తోలించుకోవాలండి. ఇవ్వకపోతే భూములు బాగో కదండి. ఇప్పుడు పని చేయండి కదా. ఈ గండి పోతే ఏం పని చేయదండి. ఇంకా మళ్ళీ నన్ను ఎక్కువైంది ఇంకా మళ్ళీ ఎక్కిస్తుంది. ఈ గండి పోయాలండి. బండి గండి పోతే కానీ కుదరదండి. ఎవరైనా గండి పోతేనే రైతులు పోవటం, లేకపోతే ఓ సక్కలు తీయకపోతుంది. గుడి దీనికి ఒక 10 మీటర్ల దూరంలో గుడి ఉండేదండి. ఈ గురికెండికి సంబంధించి 10 మీటర్ల దూరంలో గుడి ఉండేది. ఆ గుడి నుయ్య మొత్తం ఏం కాపాడకుండా పోయండి. ఇప్పుడు ఏమీ లేదు. అదిగోండి చెట్టు పక్కన అండి. అదిగో అదేండి చూడండి, కవర్ కాపాడుతుందా? కవర్ అండి గుడి బొమ్మ. ఎక్కడ కవర్ కాడ ఉండేది బొమ్మ. అదండి జరిగింది.